అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మనసులో మాట రచించిన సులోచన ఎద్దనపూడి గారు వెరీ గుడ్ ఏది ఇప్పుడే నీ ముక్క వేళ్ళ మధ్య అందంగా విసినికర్రలా అమర్చుకున్న పేక ముక్కల్ని సగర్వంగా చూస్తూ అంది అరవింద ఆ మరే ముడుచుకున్న మొహంతో ముక్కవైబోయిన రాధ హాల్లో శేఖర్గొందు వినిపించటంతో చటుక్కునాగిపోయి వదినగారి ముఖంలోకి అనుమానంగా చూసింది మీ అన్నయ్యలా ఉంది అప్పుడే వచ్చేశారు ఈవేళ కానీ కానీ వెయ్యి ఆట మంచి పట్టులో ఉంది ఆలస్యం చేయకు అంది అరవింద బాబోయ్ అన్నయ్య ఇంకేమైనా ఉందా పేక చూశాడంటే చంపుతాడు తన చేతిలో మొక్కల్ని గబగబా బల్ల మీద వాటిలో కలిపేసింది రాధా ఆగాగు ఏంటది ఆయన వస్తే నిన్నేం చేస్తారేం చాలే ఓడిపోతానని భయమని చెప్పరాదు రాధ కలిపేసిన మొక్కల వంక కోపంగా చూస్తూ అంది అరవింద పోనీలే అలాగే అనుకో రేపో ఎల్లుండో అన్నయ్య ఊరెల్తాడన్నావుగా అప్పుడు చూసుకుందాం బలాబలాలు అదిగో అన్నయ్య ఇటే వస్తున్నాళ్లా ఉంది ఏవి నీ చేతులవి కూడా ఇలాతే రాధ వైపు వంగి లాక్కోబోతుండగా శేఖర్ లోపలికొచ్చాడు ఏంటి మరదళ్ళ సరాగాలు వాళ్ళ వైపు పరీక్షగా చూడకుండానే శేఖర్ కోటు విప్పుకుంటూ స్టాండ్ వైపు వెళ్ళిపోయాడు చూడన్నయ్యా వదిన తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నగారితో అని ఓసారి అరవింద చేతిలో ఉన్న పేకవంక భయంగా చూసి నుంచి వెళ్ళిపోయింది రాధా మంచి ఆట మధ్యలో ఆగిపోయినందుకు కోపగించుకున్న అరవింద మాట్లాడకుండా ఎటూ చూడకుండా చేతిలో పేక ముక్కల్ని బల్ల మీద మేడగా పేర్చసాగింది చాకలి బట్టలు తెచ్చాడా రేపు సాయంత్రం కాదు తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి బట్టలు లేకపోతే శింభుని కబురు పంపి తెప్పించు అబ్బా పది రోజులు ఎలాగో ఏంటో కుర్చీలో కూర్చుని బూటు విప్పుకుంటూ అన్న శేఖర్ వైపు వీపు పెట్టి కూర్చున్న అరవింద ఏం చేస్తుందో చూడలేదు ఇదివరకు పది రోజులు కాదు పది నెలలు పమ్మన్నా బాధనిపించేది కాదు ఇప్పుడు ఆఫీసులో పది నిమిషాలు ఆలస్యమైతే ఎప్పుడు తెంచుకు పారిపోదామా అనిపిస్తుంది ఏం చేస్తున్నారండి అక్కడ మాట కూడా మాట్లాడకుండా ఊహాలోకంలో విహరిస్తున్నారా విప్పిన బూటిని కాలితో పక్కకి నెట్టి ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని అరవిందకి దగ్గరగా వస్తూ అన్నాడు శేఖర్ నీకు తెలీదు బాబు అన్నయ్య చూస్తే చంపుతాడు రాధకంఠం గింగురం అంటోంది అరవింద చెవులో ఇందులో చంపేటందుకేముంది కాలక్షేపానికి ఆడుకునే ఆట పెళ్లిలో కూడా అంతే పెళ్లి కొడుకు అందరితో పాటు సరదా కూడా సిగరెట్ కాల్చలేదు పేకాడలేదు ఏంటి అరవింద మీ ఆయన పుట్టింది ఈ కాలంలో అయినా జీవిస్తుంది పురాణ యుగంలోలా ఉంది మైత్రి తన భుజం మీద గిల్లుతూ హేళనగా నవ్వుతూ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి అరవిందకి ఏంటి ఏం చేస్తున్నావు తనకు ఒక అడుగు దూరంలో నిలబడ్డ శేఖరం గొంతు వినిపించినా సరే అరవింద వెనక్కి తిరగలేదు తన భుజాల మీద చేతులంచో లేక ఒక భుజం మీద చేయి వేసి మరో చేత్తో తన గెడ్డం పట్టుకొని తన వైపుగా ఎత్తుతాడేమో అని అనిపిస్తున్న అరవింద మనసుకి శేఖర్ హఠాత్తుగా దూరంగా వెళ్లిపోవటంతో చివుక్కుమంది తల తిప్పి భుజం మీద ఊరగా భర్తవైపు చూసింది శేఖర్ ఎంత దూరమో వెళ్ళలేదు కిటికీ దగ్గరగా నిలబడ్డాడు నిన్న దరిద్రపు పేక ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి కిటికీ రెక్క మీద చేయి వేసి అరవింద వైపు చూస్తూ అన్నాడు శేఖర్ అంతలో అంత సీరియస్గా మారిపోవలసిన ప్రమాదం ఏం వచ్చిందో అరవిందకి అర్థం కాలేదు అయినా ఇష్టమో ఏమి అయిష్టమో ఒకసారి తెలుసుకునుంటే మంచిదని ఏదో అనబోయిన అరవింద శేఖర్ మాట్లాడటంతో ఆగిపోయింది మొన్నోసారి నువ్వా లతతో కూర్చొని ఆడుతుంటే వద్దని చెప్పాను వద్దన్న పనులు చేసి తీరాలని నీకేమైనా నియమాలున్నాయా అదేంటి క్షణం క్రితం మాట్లాడిన మనిషేనా ఏమిటా కంఠం చిన్నపిల్లల్ని దండిస్తున్నట్టుగా అరవిందకి కోపం వచ్చింది ఇందులో తప్పేముందైనా మనసులో ఉన్నదంతా చెప్పాలని ఉపక్రమిస్తున్న అరవింద చాలే వెళ్ళి కాఫీ తీసుకురా మళ్ళీ నేను వెళ్ళాలి కదిలినట్లుగాని శేఖర్ విప్పుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లటంతో చేసేది లేక చేతిలో పేకని బల్ల మీద పడేసి వంట ఇంటివైపు వెళ్ళిపోయింది పెళ్ళైన ఈ ఆరు నెలల నుంచి శేఖర్ని పరిశీలిస్తూనే ఉంది కొన్ని కొన్ని విషయాల్లో అతనెంత విశాల హృదయంతో ఉంటాడో కొన్ని కొన్నింటిలో అంత సంకుచితత్వం గల మనిషిలా ఉన్నాడు మొన్నటికి మొన్న అంతే తనింట్లో లేడు కదా అని ఏమీ తోచక అలా సుశీలతో పాటు క్లబ్కి వెళ్తే ఆ రోజంతా చిరాకు పడుతూనే ఉన్నాడు చిరాకు ఏంటి శుభ్రంగా చెప్పాలి అంటే సుశీలతో తన స్నేహం చేయటం ఏమాత్రం ఇష్టం లేదట మరెలా కాలం గడిపేది ఏదో సామెతి చెప్పినట్టు ఇదేం కర్మ శేఖర్తో తన పెళ్లి స్థిరపడుతోందని తెలిసిన రోజు తనెంత సంతోషపడింది చదువుకున్నవాడే కాక సంస్కారం కలవాడు హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు అదృష్టం ఇంత ఇదిగా తన్ని భరుస్తుందేమిటి అని తనెంత ఆశ్చర్యపోలేదు పోని తనకిష్టం లేకపోవచ్చు ఇతరులు ఆడుకుంటే ఏమైంది డబ్బు ఆడటం లేదుగా దుర్వ్యసనం అనుకునేందుకు అయినా అసలు అడిగి చూడాలి కాఫీ కప్పుతో తిరిగొస్తున్న అరవింద గదిలో తన అంతకు ముందు కూర్చున్న టేబుల్ దగ్గర నిలబడి శేఖరం చేస్తున్న పనిని చూసి కొయ్యబారిపోయింది మరుక్షణంలో మొహం కందగడ్డలా తయారైంది ఒక్క గంతులో టేబుల్ దగ్గరకొచ్చి కాఫీ కప్పు పక్కన పెట్టేసి శేఖరం చేతిలో ముక్కలవుతున్న పేకని లాక్కోబోయింది ఇంకోసారి ఇది నీ చేతుల్లో కనిపించిందంటే బావుండదు నేను కాదన్న పని ఇంట్లో ఇంతవరకు జరగలేదు ఇక జరగకూడదు కూడా తెలుసా తన్ని అడ్డుకోబోయిన భార్యని తోసేస్తూ చించేసిన మొక్కల్ని దోసిట్లోకి తీసుకుని కిటికీ దగ్గరికెళ్ళి బయటికి పారబోస్తూ అన్నాడు అతని కంఠంలో కాని ఆదరణ కాని ఏమాత్రం లేవు అవేం చేశాయి మిమ్మల్ని వాటిని చించారు కానీ నా మనసులో ఉన్న కోరికని ఎలా చించుతారు రోషంగా అంది నోర్ముయ్ నువ్వు చదువుకున్న దానివి తెలివిగల దానివని తెలుసులే మాటికి గుర్తు చేయక్కర్లేదు ఇప్పుడే చెప్తున్నాను ఇంకోసారది నా కంటికి కనిపిస్తే చాలా దూరం పోతుంది నా సంగతి నీకు తెలీదు చా పాడు గొడవ ఇంటికి రాగానే ఓ మాట లేదు మంచి లేదు ఉండేదే పది నిమిషాలు కోపంతో విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం ఎందుకంత విసుగు ఇప్పుడెవరేమన్నారని పైగా చించేసి ఇంకా నూరు ముయ్యాలట నోరు ముయ్యటం ఇరవై రెండేళ్లల్లో చేత అనిపించుకోలేదా మాట అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగా చూస్తే అసలు తనెందుకు ముయ్యాలి పేకాట తనకిష్టం ఖాళీగా ఉన్నప్పుడు అది ముందేసుకుని కూర్చోవటం తన హాబీ తనకిష్టం లేదని అన్నీ మూసేయాలని ఎక్కడుంది ఎంత స్వార్థం ఇదే కావోలు వీళ్ళ చదువు సంస్కారం ఏమిటా విదిలించుకోవటం తనేమన్నా అతని జీతానికి పనిచేస్తున్న నౌకరా రోషన్తో మరోసారి మొహం ఎర్రపడింది అరవిందకి పేకాటంటే తనకెందుకింత అసహ్యమో చూపు మాత్రంతోనే తన మనస్సంతా ఎలా చికాకుతో వ్యధతో గిలగిలలాడుతుందో భార్యకి ఆ రాత్రి వివరంగా చెప్పాలనుకున్నాడు శేఖర్ వెంట తీసుకెళ్లాల్సిన కాగితాలు నాలుగు గబగబా చూసేసి పడుకునేందుకు గదిలోకి వచ్చేశాడు ఈరోజు రాత్రి భోజనాల దగ్గర కూడా అరవింద కనిపించలేదు రాధ ఒక్కతే తనతో కూర్చుంది అరవింద ఏది అని తను అడగలేదు కారణం తెలుసు కాబట్టి రాధే అంది వదిన స్నానం చేస్తుందని ఆలస్యం అవుతుంది కాబట్టి మనం తినేద్దామని సరే అని తను కానిచ్చేశాడు అరవిందకి కోపం వచ్చుంటుంది తనకు తెలుసు రోజులా తన కళ్ళల్లోకి చూసి ఇవ్వల నవ్వదు అసలు తనొచ్చినట్టే చూడదు గమనించినట్టు ఏ కిటికీ దగ్గర నిలబడి వీపు తన వైపు పెట్టి ఎటో చూస్తున్నట్టు నిలబడింది కొంచెంసేపు క్షమార్పణ చెప్పుకోవాలి తన్ని పెళ్లి చేసుకోవాలని తనెంత తాపత్రయపడ్డాడో వర్ణించి నవ్వించి కరిగించాలి మేడమెట్లు ఎక్కుతున్న శేఖరం నవ్వుకున్నాడు కోపం వచ్చినప్పుడు పెదవులు బిగపెట్టి ఎటో చూస్తున్నట్లున్న అరవింద చాలా బాగుంటుంది మొదలు ఎలా చెప్పాలో అసలు తన ఉద్దేశం ఏంటో అన్నీ మరోసారి గుర్తుకు తెచ్చుకుంటూ గదిలోపల అడుగుపెట్టిన శేఖరం క్షణంసేపు నిలబడిపోయాడు గదిలో ఏ సామాన్ అక్కడుంది కాని లేదు శేఖరం చేతికున్న వాచి చూసుకున్నాడు టైం పదిన్నర దాటుతోంది అరవింద ఇంకా ఎందుకు రాలేదు కోపం చాలా బాగానే వచ్చినట్టుంది రాధ ఇందాక మాటలు వినిపించాయి అక్కడే కూర్చునుంటుంది చచ్చా ఏం మనిషి మళ్లీ తన తెల్లవారుజామున వెళ్ళిపోవాలి కిటికీ దగ్గరగా ఉన్న వాళ్ళ కుర్చీలో పడుకుంటూ అనుకున్నాడు ఆయన తనేమన్నాడని అప్పుడే ఆఫీసు నుంచి రావటం విసుగు చిరాకులో ఉన్నాడని కాస్త ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేదా ఆ మాత్రం దానికే పోని రాకపోతేయే అసలు పిలవనే పిలవడు తెలుస్తుంది బాగా రాకపోతే రాకపోయింది రాధేమనుకుంటుంది నాలుగు రోజులుండి వెళ్లే పిల్ల అన్నయ్యకి వదినికి అంతగా పడదే అమ్మా అని పిన్నితో చెప్తుంది కాబోలు చెప్పని రాధమాట అలా ఉంచి నౌకర్లేమనుకుంటారు బట్టలింతకి సర్దారో లేదో చా చెప్పాలనుకున్నాడు ఈరోజు అంతా పాడు చేసింది ఒకవేళ రాకపోతే తనసలు పిలవనే కూడదు పిలిస్తే మరీ అలుసు నా కోసం పిలిచానని అనుకుంటుంది కళ్ళ మీద చేతులుంచుకుంటూ అనుకున్నాడు శేఖర్ కిటికీలోంచి వచ్చే సన్నటి పిల్లగాలి అలసినతని శరీరాన్ని మృదువుగా హాయిగా తాకసాగింది కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు శేఖరం అబ్బా ఇంకా నిద్రొస్తుంది బాబు పదకొండు గంటలు చూపిస్తున్న గడియారం వంక చూస్తూ ఆవలిస్తూ అంది రాధ అరవింద ఇంకా తన దగ్గర కూర్చొని పుస్తకాలు తిరిగేయటంతో రాధా వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడింది తను నిద్రపోతే గాని బహుశా వెళ్లదేమో అనుకున్న రాధా మంచం మీద దిండ్లు సరిచేసుకుంటూ అన్నయ్య మళ్ళీ ఎప్పుడొస్తాడో ఏమో మళ్ళీ నేను వెళ్ళిపోవాలి బాబు అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రావాలి మళ్ళీ కాలేజీ తెరుస్తారు ఏం చదువులో పాడు అంటూ ఒత్తిగిలి నిద్రకు ఉపక్రమిస్తూ అంది ఊ అని కాని ఆ అని కాని అనని అరవిందా తదేకంగా పుస్తకంలోకి చూస్తుంది వారపత్రిక ఏదో కథకి వేసిన బొమ్మ చాలా బాగుంది అందంగా ఉన్న అమ్మాయి నిలువుటద్దం ముందు నిలబడి చేత్తో బొట్టు తీసుకుని పెట్టుకోబోతూ ఆగిపోయినట్లుగా ఉంది కుడుభుజం మీద నుంచి చక్కటి చిరునవ్వుతో దూరంగా పడక్ కుర్చీలో కూర్చున్న యువకుడి వంక చూస్తోంది బహుశా అతను భర్తయ్యుంటాడు లేకపోతే అమ్మాయి కళ్ళల్లో ఆ భావాలు ఆ ఆనందం ఉండకపోవచ్చు కుర్చీలో కూర్చున్న అబ్బాయి మటుకు అలా ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు చచ్చినా పేపర్ తీయటం లేదు హఠాత్తుగా చూసినప్పుడు చూసిన రెండు నిమిషాల వరకు ఆ బొమ్మ చాలా బాగుంది కానీ అరగంట నుంచి అదే బొమ్మను చూస్తున్న అరవిందకి మటుకు విసుగొస్తుంది పుస్తకంలో కల్లా అందమైన బొమ్మ కాసేపు అతను పేపర్ మడిచేసి ఆ అమ్మాయి వంక చూసి నవ్వినట్లుగా ఊహించుకుంది అరవింద మరోసారి ఎంతవరకు పేపర్ అడ్డు తీయకపోతే ఆ అమ్మాయి చిరునవ్వు మానేసి పెదవులు బిగించి కనుబొమ్మలు ముడిచి కోపంగా చూసినట్టు గబుక్కున తిరిగి దగ్గరగా వచ్చి ఆ పేపర్ లాగేసినట్టు ఊహించుకుంది విసుగొస్తోంది పత్రికని పక్కన పడేస్తూ అనుకుంది అరవింద రాధ నిజంగానే నిద్రపోయినట్టుంది గోడవైపు తిరిగి పడుకుంది ఇంకా రెండు సంవత్సరాలు పోతే రాధ దానికి రెట్టింపు లావవ్వచ్చు రాధకి ఎలాంటి భర్తొస్తాడో శేఖరం ఇంకా కాగితాలు చూసుకుంటున్నాడా లేక వచ్చి పడుకున్నాడా పదకొండున్నర కూడా అవుతుంది పిలవకూడదు పోనీ పిలవకపోతే ఏం పర్వాలేదు అహంకారం అతిశయం తనకేనా ఏంటుంది పోని నిజంగా తనకి పైకాట ఇష్టమే లేదనుకో అది నెమ్మదిగా చెప్పకూడదు చించి పారేసి పైగా ముయ్యాలట అరవింద బుగ్గలు మరీసారి బగ్గుమన్నాయి అసలు తను వెలనే వెళ్ళకూడదు పిలవకుండా వెళ్తే ఇంకేముంది ఇంకెంత హేళనికి గురవ్వాల్సి వస్తుందో చిచి అంతకంటే నీచం ఉండదు నిజంగా తనంటే ఇష్టం ఉంటే పిలుస్తారు తను వెళ్ళదు వెళ్ళనంటే వెళ్ళదు పట్టుదల తనకెలాంటిదో వాళ్ళకు కూడా అలాంటిదేనని తను రుజువు చేయాలి లైట్ తీసేసి రాధపక్కన పడుకుంటూ అనుకుంది అరవింద మూడు గంటలకి అలారం గనగన మోగటంతో వాల కుర్చీలో పడుకున్న శేఖరం ఉలిక్కిపడి లేచాడు క్షణంసేపు అతను అలా ఎందుకున్నాడో అర్థం కాలేదు కిటికీలోంచి ఇంకా చల్లటి గాలి వస్తూనే ఉంది శేఖరం పక్కకి తిరిగి చూశాడు పక్క ఖాళీగానే ఉంది అరవింద వచ్చి వెళ్ళిపోయిన చిహ్నాలు కూడా ఆ పక్క మీద ఏం కనిపించలేదు రానేలేదు ఇప్పుడు వెళ్ళిపోవాలి తను రాధపక్కన పడుకుని హాయిగా నిద్రపోతూ ఉండుండొచ్చు ఎలాంటి మనిషి అనుకోవాలి శేఖర్ లేచి చేతికున్న గడియారాన్ని తీసి టేబుల్ మీద పెడుతూ అనుకున్నాడు తను వెళ్తాడని తెలిసిన శంభు అప్పుడే అంతకంటే ముందే లేచి అప్పుడే స్నానానికి నీళ్లు కాచాడు రాజయ్య సామానంతా జీపులో సర్దుతున్నాడు అరవింద లేచి నలికిడి లేదు రాధగదిలో దీపం లేదు నౌకర్లు నయం అనుకున్న శేఖర్ శింభుని పిలిచి స్నానానికి నీలు సిద్ధం చేయమని టూత్పేస్ట్ తీసుకొని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు రాత్రంతా నిద్రపట్టన అరవింద శింభు రాజయ్య ఏదో సరిగ్గా పెట్టలేదని వేస్తున్న కేకలికి లేచింది నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల కళ్ళు మండుతున్నాయి తనే అనవసరంగా బాధపడుతుంది అతను హాయిగా నిద్రపోయి లేచి మామూలుగా నిశ్చింతగా క్యాంపుకి వెళ్ళిపోతున్నాడు అవును మరి మొదట్నుంచి అలా నౌకర్లతో అలవాటైపోయింది తల్లి చిన్నప్పుడే పోయింది తండ్రి పోయి కూడా నాలుగైదు సంవత్సరాలైంది అతని జీవితం అంతా నౌకర్లకి బాగా అలవాటైపోయింది తన మీద ఆప్యాయత చూపించలేదని తను అభిమానపట్టం కూడా అనవసరం తనిప్పుడు లేచి చేసేది కూడా ఏం లేదు అదిగో చెంబు కేక వినిపిస్తుంది కాఫీ కావాలా పాలు తీసుకురావా అని తను అదృష్టవంతురాలు అని మురిసిపోవటం ఎంత హాస్యాస్పదం చిరిగిపోయింది పేక ముక్కలు కాదు నా మనసు అనుకుంది అరవింద అబ్బా ఎంత నిచ్చింత కనీసం ఈ గొడవకి శబ్దానికైనా లేవచ్చుగా అంత ముద్దు నిద్రపోతుందంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది పోనీ కనీసం కనిపించడానికి ఏమైంది అయినా తనేం చెయ్యాలి నయం ఇంకా అందరిలా అయితే బాగానే ఉండేది అసలు తనేమన్నాడని ఆ మాత్రం విసుక్కునే అధికారం కూడా లేదన్నమాట ఈ కాలం ఆడపిల్లల మనస్తత్వాలే అంతేమో అందరూ కాదంటున్నా పిన్ని బాబాయి బొంబాయిలో మరో మంచి సంబంధం చూస్తామని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నా వినిపించుకోకుండా తను కావాలని అరవిందని చేసుకున్నాడు పిన్ని దృష్టిలో గొప్పతనం అంటే నాలుగు రకాల డిగ్రీలుండటం అందమంటే అనేక రకాలుగా అలంకరించుకోవటం తెలుసుండటం అది తనకెంత అసహ్యమో యథాలాపంగా చూసిన అరవింద తను ఆకర్షించడం అది పెళ్లిదాకా వెళ్ళటం అంతా చిత్రంగా అనిపిస్తుంది కనీసం ఆ కృతజ్ఞత అయినా లేదు అరవింద్కి ఏంటో అనుకున్నాడు తను ఏవైతే అసహించుకున్నాడో అవి అరవింద్లోనూ ఉన్నాయిలా ఉంది పోని అలాగే నిద్రపోని ఈ పది రోజులు ఇంకా నిద్రపోవచ్చు బట్టలేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యి కాఫీ తాగుతూ అనుకున్నాడు శేఖర్ నన్ను కాకపోతే కనీసం రాధనైనా పిలవకూడదు ఎంత అహంకారం తనంత పొరపాటుగా అర్థం చేసుకుంది అతనికి తన అవసరం లేదు అది ఈ ఆరునెల నుంచి కొంచెం కొంచెం తెలుస్తున్నా కాదని తన్ని తాను కావాలని మోసం చేసుకుంది బాగా అయింది ఇప్పుడు కావలసిందే చీ లోపల కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తూ అనుకుంది అరవింద చచ్చా చాలా తెలివిగలది చదువుకుంది అనుకున్నాను మరీ ఇంత ఇదనుకోలేదు టేబుల్ మీదున్న వాచి తీసి చేతికి పెట్టుకుంటూ అనుకున్నాడు శేఖర్ శింభూ నేను వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్త జీప్లో కూర్చుంటూ అన్నాడు శేఖర్ అలవాటు చెప్పున ఇదేం కర్మ లక్షణంగా భార్యని పెట్టుకొని అతని మనసులో ఏదో మూలిగాడు అవును శింభుకున్న విలువ కూడా నీకు లేదు ఈ ఇంట్లో జీప్ వెళ్ళిపోతుంది అరవింద గుండెల్లో ఎవరో బలంగా పోటు పొడిచి మరీ చెప్పారు ఏదో తెలియని బాధతో కిటికీకి దగ్గరగా నిలబడలేని అరవింద యువతలకొచ్చి కుర్చీలో కూలబడింది అదే సమయంలో అర్థం కాని బాధతో వెనక్కి జారిగిలపడ్డాడు శేఖర్ జీప్ డ్రైవ్ చేయటానికి బాగా అలవాటుపడ్డ రాజయ్య చేతులు యాంత్రికంగా నడిపిస్తున్నాయి తూర్పున ఎర్రగా మొహం చేసుకున్న సూర్యుడు ప్రపంచానికి మొహం చూపించినా వద్దా అన్నట్టు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు ఏమండీ వదినగారు రాత్రి కోపం ఎన్ని గంటల దాకా కాసింది ఎనిమిది గంటలకి లేచిన రాధ అరవింద ఎప్పుడు లేచింది తెలియక ఏ రాత్రి వేలో తన వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటూ అడిగింది ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే శేఖరం క్యాంపుకెలా వెళ్తాడు ఆరు గంటలకే స్నానం అది కానించుకొని ఈవిడిలా బుద్ధిమంతురాల్లా పుస్తకం చదువుకుంటూ ఎందుకు కూర్చుంటుంది ఏమండోయ్ మాట్లాడరా ఏం మాట్లాడాలి రాత్రి కోపం ఎన్ని గంటల వరకు కాపలా కాసింది అని రాత్రంతా చదువుతున్న పుస్తకం పేజీలు తిప్పబోయి ఏదో ముఖ్య విషయం చూస్తున్నట్లుగా అంది అరవింద పోనీ ఎవరు ముందుకొచ్చారు గుంజీకి ఆహా కోపం వద్దులే క్షమార్పణ ఎవరు చెప్పుకున్నారు సమవయస్కరాలైన రాధకి సెలవుల్లోనొచ్చిన ఈ పది రోజుల్లో బాగా ఏర్పడిపోయింది అరవింద కూడా మరో సమయంలో అయితే ఆనందించేది కానీ రాధ తను మర్చిపోవాలని నిశ్చయం చేసుకుని కూర్చున్న బాధని కుదుపుతోంది ఎవరికి ఎవరూ చెప్పుకోలేదు అసలు మాట్లాడుకోనే లేదు సరేనా చూస్తున్న పుస్తకాన్ని కుర్చీలో గిరాటు కొట్టి లేచిపోయింది అరవింద నువ్వేనా మాట్లాడింది అబ్బో అన్నయ్యకి మాత్రం సరసం కూడానా నవ్వుకుంటూ టూత్బ్రష్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయింది రాధా గుమ్మం దాటి వెళ్ళిపోబోతున్న అరవింద ఆగి కోపంగా వెనక్కి తిరిగి చూడటం రాధ చూడలేదు మూడు రోజులు గడిచిపోయాయి మనసులో మంటలు మండుతున్నా రెండు రోజులుండిపోయే ముందు బయటపట్టం లేని అరవిందా పైకి నవ్వుతూనే ఉండిపోయింది నాలుగో రోజు సాయంత్రం రాధ తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో తను లేవటం లేదని డాక్టర్ స్టైఫాయిడ్ అవుతుందేమోనని అంటున్నారని రాధని వెంటనే బయలుదేరి రావలసిందిగా కోరుతూ ఏమి అనుకోవద్దని అరవింద్కి చెప్పమని వీలైతే సెలవు పెట్టి ఓ పది రోజులు శేఖర్ని అరవిందని వెంట పెట్టుకుని తీసుకురమ్మని కోరుతూ రాసింది తల్లికెప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తండ్రి పడే కంగారు తెలుసుకున్న రాధ ఆ రాత్రే ప్రయాణమైంది రాధ వెళ్ళిపోయింది స్టేషన్ నుంచి అరవింద ఒంటరిగా బరువుగా తిరిగొచ్చింది ట్రైన్ కదిలిపోతుండగా రాధ అరవింద చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ అన్నయ్య రాగానే తప్పకుండా ఇద్దరూ ఓ పది రోజులు సెలవు పెట్టి రావాలని బొంబాయిలో చూడవలసినవి చాలా ఉన్నాయని తప్పకుండా వచ్చి తీరాలని ఒడ్డు వేయించుకుంది ఈ మనిషితో అలాంటి సరదాలు కూడానా తిరిగొస్తూ అనుకుంది అరవింద భర్త ఆఫీసర్ నెలకి ఇరవై రోజులు క్యాంపుల్లోనే ఉంటాడు ఇష్టమైతే తనకూడా అతనితో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అనుకుని మురిసిపోయింది అరవింద దేశాలు చూడాలంటే తనకెంతో ఇష్టం చేతిలో ఉండి కూడా అనుభవించలేకపోతుంది తనకే గనక రెక్కలుంటే ఉదయమే నాగార్జునసాగర్ లాంటి డ్యామ్ ప్రాంతాల్లోనూ షికారు చేసి మధ్యాహ్నానికి అరకు లోయల్లో ఉన్న కరకురాళ్ళ మధ్య విశ్రాంతి తీసుకుని సాయంత్రానికి అజంతా ఎల్లోరా చూసుకొని రాత్రికి వెన్నెల్లో నవ్వుతున్న తాజ్మహల్ సౌందర్యాన్ని అనుభవించి పడుకోటానికి హిమాలయాలకు ఎగిరిపోదు అవునవును ఊహాలోకానికి యథార్థానికి చాలా తేడా శేఖర్ ఈ క్యాంపులో బెంగళూరు కూడా వెళ్తాడులా ఉంది అసలు మొదలెక్కడో వెళ్ళేది తనకు తెలియనే తెలీదు ఎవరన్నా వింటే నమ్మనే నమ్మరు అతిశయోక్తి అనుకుంటారు కూడా ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేయాలి ఏమీ లేదు శింభు పెట్టిన అన్నం తిని కళ్ళు మూసుకుని పడుకోవటం అబ్బా ఎంత నిస్సారంగా అనిపిస్తోంది జీవితం తను కోరుకున్న జీవితం ఏంటి ఇప్పుడు అనుభవిస్తుందేంటి ఇంత పెద్ద ఆఫీసర్ భార్యను అవుతానని కళ్ళు కూడా అనుకోలేదు అవునవును ఆఫీసర్ భార్యగా అన్ని కోరికలు చంపుకొని పంజరంలో పక్షిలా కూడా అనుకోలేదు శేఖరం బహుశ ఇలాంటివాడని తనేమాత్రం ఊహించినా తని పెళ్లికి చచ్చినా ఒప్పుకునేది కాదు హోదా డబ్బు గౌరవం ఇవి తప్ప అతనికి తెలిసింది ఇంకోటి లేదేమో శేఖరం ఏం చేస్తుంటాడిప్పుడు ఫారెన్ రెస్ట్ హౌస్లో కూర్చొని కాగితాలు చూసుకుంటూనో లేక ఏ టీక్ ప్లాంటేషన్ అయినా చెక్ చేస్తూనో అది కాదు ఇలా ఇక్కడ ఉండవలసింది ఈ విధంగా కాదు ఆ మూల మీరలా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండాల్సింది కాదు అని అధికారయుతంగా సలహాలిస్తూ ఉంటాడు ఫీల్డ్లో పొడుగాటతని విగ్రహం గబగబ అంగలు వేసుకుంటూ చకచకా నడుస్తుంటే పక్క వాళ్ళు నడవలేక పరిగెత్తలేక పడే అవస్థ రాజయ్య వర్ణించి చెప్తుంటే వినాలి ఇక ఆ అంతే కాగితాలు ఇన్స్పెక్షన్లు టూర్లు ఆఫీసు వాటికి మించి మరో పనికి అతనికి జీవితంలో భాగం లేదు ఇక్కడికే ఆ పనులన్నీ అద్దె కొంపల్లో ఉన్నట్టు ఇరుక్కు ఇరుక్కుని ఉన్నట్టు ఉంటాయి ఎప్పుడు చూసినా ఈ ఆరు నెలల్లో ఏ పుస్తకం చదువుతూనో లేక కాగితాలు చూసుకుంటూనో తప్ప శేఖర్ తనకి వట్టిగా ఎప్పుడూ కనిపించలేదు పెళ్ళైన ఆరు నెలలకి ఆఫీసర్ని పెళ్ళట్టంలో గల బుద్ధి తక్కువతనం గుర్తించిన అరవింద లెంపలు వేసుకుంది దీనికోసమేనా ఆడవాళ్ళందరూ కావాలని గోలపెట్టేది ఇక్కడ ఇలా క్షణం క్షణం తోడు లేకుండా సతమతమవుతోంది అక్కడ శేఖరం అతనికేం కనీసం చెప్పకుండా వచ్చేశానన్న బాధ కూడా ఉండుండదు ఎంత నిర్లక్ష్యం అరవిందికి ఒళ్ళంతా ముళ్ళు అనిపించింది ఇంకా వారం రోజులు ఎలా భరించటం ఇలా పోనీ తను ఈ వారం రోజులు బెజవాడుకు వెళ్తే అమ్మో ఇంకేమైనా ఉందా ఒకసారి వద్దన్న పని ముట్టుకుంటేనే మండిపడ్డ మనిషి అయితే తనకేంటి భయం కనీసం ఊరు వెళ్తున్నానని కూడా చెప్పలేదు అలాంటి పెద్ద మనిషి అసలేం చేస్తాడో చూస్తే సరి ఒకవేళ ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తను తండ్రితో అంతా చెప్పేసి ఈ కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేస్తే సరి అవును మరి ఇలా క్షణం తోచకుండా బాధపడే కంటే అదే మంచిది ముందు తను క్యాంపు వెళ్ళిపోయారని నేనిటొచ్చానని చెప్తే పోతుంది ఆ తర్వాత చూడొచ్చు ఇంత పెద్దింట్లో ఒక్కత్తి ఉదయం ఆరు గంటల బస్సుకి వెళ్ళిపోవటానికి నిశ్చయం చేసుకున్న అరవింద లేచి బట్టలు సర్దుకోవటానికి తన గదిలోకి వెళ్ళిపోయింది శేఖర్ తన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడిన అరవింద తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్న సమయానికే శేఖర్ ఒంట్లో ఏం బాగాలేదని క్యాంపుని క్యాన్సిల్ చేసుకుని వెనక్కి బయలుదేరాడు రాజయ్య అన్నీ ప్యాక్ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు రెస్ట్ హౌస్ కిటికీ దగ్గర నిలబడ్డ శేఖరం దూరంగా కనిపిస్తున్న కొండలకేసి చూస్తున్నాడు క్యాంపుకి వచ్చాడన్న మాటే గాని మనసు మనసులో లేదు అరవింద ఏం చేస్తూ ఉంటుంది పాటికి రాధతో కలిసి కాలక్షేపం ఏదో కబుర్లు చెప్తూనో లేక బజారు నుంచి మళ్ళీ పేక తెప్పించి ఆడుకుంటూనో ఉంటుంది తను వెళ్ళేసరికి హాల్లో నిచ్చింతగా పేక ఆడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండుండొచ్చు తనకు తెలుసు తను వెళ్ళగానే అరవింద మొహం ఎర్రబడిపోతుంది రాధ ఆట ఆపేసి ఏదో పనున్నట్టు నుంచి వెళ్ళిపోతుంది చేసిన పని తప్పన్న సంగతి తెలుసుకున్న అరవింద తలెత్తకుండా అలాగే కూర్చుండిపోతుంది తను కోప్పడతాడని విసుక్కుంటాడని ఊహించుకుంటున్న అరవిందకి ఆశ్చర్యం కలిగించేటట్టు తను దగ్గరగా వెళ్ళి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా తన వైపుకి తిప్పుకొని ఎన్నో విషయాలు వివరంగా మృదువుగా చెప్పాలి ముఖ్యంగా పేకాటని గురించి దాని మూలంగా తన తండ్రి తల్లి ఎంత బాధపడ్డారో అరవిందకు తను చెప్పాలి నిత్యం పేకాటలో మునిగిపోయి సిగరెట్ కాల్చుకుంటూ తాగుతూ స్నేహితుల దగ్గర కాలం వెళ్లబూచిన నాన్న తల్లిని ఎంత క్షోభ పెట్టాడో అరవిందకెలా తెలుస్తుంది చివరికి ఆ క్షోభని ఆ బాధని భరించలేక అన్నం నీళ్లు మానేసి దిగులుతో కృషించిపోయి తన్ని తాను క్రమంగా చంపేసుకున్న తల్లి సంగతి గుర్తుకొచ్చేసరికి శేఖర్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నాన్న కూడా మొదట్లో సరదాకి ఆడేవాడు అప్పుడప్పుడు రాత్రిపూట అమ్మ కూడా ఆడేది కాని కాలక్షేపానికి అలవాటు చేసుకున్న ఆట వ్యసనం క్రింద మారి చివరికి అమ్మని బల తీసుకుంది అరవింద అంత దూరం వెళ్తుందని కాదు తన ఉద్దేశ్యం ఆ పాడు ముక్కను చూస్తే అదంతా తనకు జ్ఞాపకం వస్తుంది మనసంతా ఏదో దిగులుగా వ్యధగా అనిపిస్తుంది ఇదంతా తను అరవిందకు ఆ రోజు రాత్రే చెప్పాలనుకున్నాడు కానీ అరవింద రాలేదు పోని తనే ముందు పిలిచినా బాగుండేది అలవాటు లేని పని చేయటానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది పేక ముట్టుకోవద్దంటే అరవింద ఏమనుకుందో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో తనకి తెలుసు చిన్నవాడైనా అమ్మా నాన్నల మధ్య అనవసరంగా తవ్వుకున్న ఆఘాతాలని అర్థం చేసుకోగలిగాడు అరవిందని తను కావాలని ఏరికోరి చేసుకున్నాడు కావాలంటే అరవింద కోసం ఆత్మాభిమానం కాదు ఏదైనా వదులుకుంటాడు తనది తప్పే ఆ రోజు రాత్రి పిలిస్తే బాగుండేది తనకిప్పుడింత బాధ కూడా ఉండేది కాదు ఇదివరకు క్యాంపుకొస్తే ఇన్స్పెక్షన్లో ఎంత గట్టిగా ఉండేవాడు ఈసారి ఎందుకో ఇందాక మొక్కల్ని చెక్ చేస్తుంటే ఎందుకో తలపైకెత్తి ఆకాశంలోకి చూశాడు అక్కడ తారాడుతున్న తెల్లమబ్బులు అరవిందని జ్ఞాపకం తెచ్చాయి దూరంగా కొండలు చుట్టూ అడవి కుడివైపు మీదుగా ఉన్న డాక్ బంగ్లా ఆ బంగ్లా పిట్టగోడ దగ్గర అరవిందని నిలబెట్టి జుట్టంతా విడదీసి భుజాల మీదుగా వదిలి ఏటో చూస్తున్న భంగిములో ఫోటో తీస్తే ఎంత బాగుంటుంది విరబూసుకున్న ప్రకృతి కన్యతో ఆడుకోవటానికి వచ్చిన అందాల రాకుమారిలా ఉంటుంది కాబోలు సార్ ఇటు ఇంకా అటేమీ లేదుగా చిక్కుపడున్న ముల్లమొక్కల వైపు పరధ్యానంగా వెళ్ళిపోతున్న తన్ని పక్కనున్న రేంజ్ ఆఫీసర్ ఈ లోకంలోకి తీసుకొచ్చాడు ఉలిక్కిపడి తన చుట్టూ చూశాడు ఫీల్డ్లో దాటి ఇవతలకు వచ్చేశాడు తనివన్నీ చూస్తున్నాడని అనుకుంటున్నారు వాళ్ళు శేఖరం మొహం అనుకోకుండా ఎర్రపడింది చాలు అని చెప్పి బంగ్లాలోకి తిరిగొచ్చేశాడు అన్ని సిద్ధం చేశాడు మరోసారి అరవింద్ని తీసుకొని తప్పకుండా ఇక్కడికి రావాలి కొండలు గుట్టలంటే తనకి చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పింది దూరంగా కొండల మీద నుంచి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ అనుకున్నాడు శేఖర్ జీ ముఖం పట్టింది సౌందర్యాన్ని నింపుకున్న అడవి వీడ్కోలిచ్చింది బారులు తీర్చి నిలబడ్డ పెద్ద వృక్షాలు చిరునవ్వుతో పక్కకి తప్పుకుంటున్నాయి పూసిన తంగేడు చెట్టు మీద కూర్చున్న పిట్టేదో అర్థం కాని భాషలో తనలో తను మాట్లాడుకుంటోంది అమ్మయ్య తృప్తిగా వెనక్కి జారిగిలపడ్డాడు శేఖరం నీకు తెలీదు సుమిత్ర ఒకటి కాదు రెండు కాదు ఆరు నెల్లు పడి చెప్తున్నాను ఇంకా అందులో అర్థం కాని విషయం అంటూ లేదు అసలు తన స్వభావమే అంతా డబ్బు హోదా తప్ప మరొకటి తెలీదు నేను నాన్నకు చెప్పేస్తాను ఇక అక్కడికి వెళ్ళదలుచుకోలేదని జీవితంలో పొరపాటును ఒక్క పొరపాటు చేసినంత మాత్రాన దిద్దుకోవటానికి వీల్లేదా ఏంటి నేను నిజంగా నిశ్చయం చేసుకున్నాను ఇక వెళ్ళను వెళ్ళనంటే వెళ్ళను చెప్పకుండా వచ్చేశాను కాబట్టి తనిక్కడికి రాడు స్నేహితురాలి చేతుల్లో మొహం దాచుకొని బాధగా ఆవేశంగా అంది మరి మీ నాన్నేమన్నారు నుంచి మాట్లాడుతున్న స్నేహితురాలి వంక అర్ధం కానట్టు చూస్తూ అంది సుమిత్ర హాయిగా లక్షణంగా అన్నీ ఉన్న భర్త దొరికినా సుఖపడలేని అరవింద తన దగ్గర ఉద్యోగం చేసి సుఖపడగలదా ఏ కారణాల వల్ల తనే నిశ్చయానికి వచ్చానని చెప్పిందో అరవింద ఆ కారణాలు అంతగా లెక్క పెట్టవలసినవిగా కనిపించలేదు సుమిత్రకి నాన్నేమంటారు తెలుసుగా నా మాట కాదనరని అతన్ని క్యాంపు నుంచి రాని ఉత్తరం రాస్తాను అన్నారు డబ్బుతోనూ హోదాతోనూ తనలాగా అందరూ తృప్తిపడరని అతనికి తెలిసి రావాలి మొహం పైకెత్తుతూ అంది అరవింద సరే కాని మరి పోస్ట్ అయితే ఖాళీ ఉందనుకో అయినా ఈ వెల్ఫేర్ బోర్డు నీలాంటి సుకుమారికి పనికిరాదని నా ఉద్దేశం నీకివ్వబోయే పోస్టుకి నీకు జీ పది ఇస్తారు నువ్వు ఊళ్ళన్నీ తిరగాలి మరి తిరగలవా ఎందుకు తిరగలేను నేను మటుకు కానా ఏంటి స్నేహితురాలి కళ్ళల్లోకి చూస్తూ అంది అరవింద ఎలా అవుతావు నేనే నువ్వైతే హాయిగా శేఖరం చెప్పినట్టు విని ఇంట్లోనే ఉండేదాన్ని నవ్వుతూ అంది సుమిత్ర అరవింద మొహం తిప్పేసుకుంది సుమిత్రకి తన అర్థం కాలేదు శేఖరం ఒక్క పేకాట వద్దన్నాడనే కోపంతో తను వచ్చేసింది అనుకుంటోంది సుమిత్ర అంతే తనెవ్వరికీ అర్థం కాదు అది తన దురదృష్టం టీ తీసుకురావటానికి వెళ్ళిపోయిన సుమిత్ర వైపు చూస్తూ అనుకుంది అరవింద మొత్తానికి ఖాళీగా ఉన్న ఉద్యోగం తనకిప్పించేటట్టు చేస్తానని సుమిత్ర చేత వాగ్దానం చేయించుకునిగాని అరవింద యువతలకి రాలేదు ఇంటికొచ్చేసిన తర్వాత జరిగిందంతా రాధకి ఉత్తరం రాస్తూ కూర్చుండిపోయింది ఉత్తరం ముగింపులో ఈ సంబంధం వదులుకున్న స్నేహితులుగా తామిద్దరూ ఎప్పటికీ ఉత్తరాలు రాసుకుంటూ ఉండటం తనకిష్టమని రాస్తోంది అరవింద చిరునవ్వుతో చిలిపిగా ఉండే రాదంటే అరవిందకి ఇష్టం ఏర్పడింది ఉత్తరం అంటిస్తుండగా అరవింద ఎక్కడున్నావే వంటింట్లోంచి బామ్మ కంఠం కంగారుగా వినిపించటంతో చేతిలో కవర్ని టేబుల్ మీద పడేసి అరవింద ఆదుర్తగా యువతలకొచ్చింది ఏమైంది అసలే అనారోగ్య మనిషివి వద్దంటే వినిపించుకోకుండా అడ్డమైన చాకిరి చేస్తుంటావు చూడు చూడు అతనొచ్చాడు ఇదేంటి క్యాంపులో ఉన్నాడన్నావుగా ఒరే వెంక ముందు ఆ తోమి ఇలా బోర్లించు చూడు సుబ్బులు వేడి నీళ్లు కాగ కింద వెయ్యి చూడమ్మా అరవింద నువ్వు కొంచెం కాఫీ చేసి అతనికివ్వు అనుకోకుండా వచ్చిన శేఖరాన్ని చూసి ఆవిడ కంగారు పడుతుంది వచ్చినప్పటినుంచి అరవింద మాటలు వింటూనే ఉంది మంచివాడే గాని కొంచెం కోపిష్టి నాయే అయినా మగవాళ్ళకి ఆ మాత్రం కోపం లేకపోతే అందం ఏముంటుంది ఆయన బ్రతికుండగా అదేమిటే కొయ్యబొమ్మలా అలా చూస్తూ నిలబడిపోయావు నా మొహాన అట్టం లేదుగా మీ నాన్న ఇంకో అరగంటకు కానీ రాడు చూడు మంచినీళ్ళు కావాలో ఏంటో గుమ్మాన్ని చేత్తో పట్టుకొని అలాగే నిలబడిపోయిన మనవరాలి వంక చూస్తూ మందలించింది బామ్మగారు శేఖరం వచ్చాడు వచ్చాడా అరవింద గుండె ఒక్క క్షణం ఆగిపోయి రెట్టింపు వేగంతో కొట్టుకోవటం మొదలుపెట్టింది ఎందుకొచ్చినట్టు క్యాంప్ ఇంకా ఉందిగా తనిక్కడికొచ్చేసినట్టు శింభు ఉత్తరం రాశాడా లేకపోతే అన్నీ తనకిష్టం లేని పనులు చేస్తున్నానని నాన్నతో ఫిర్యాదు చేయటానికా కానీ ఏం జరుగుతుందో చూద్దాం తనేనా జవాబు చెప్పలేంది అరవింద లోపలికి వచ్చి కాఫీ కలపటంలో నిమగ్నం రాలయ్యింది మడికట్టుకున్న బామ్మగారే మంచినీళ్ళు తీసుకుని కుశల ప్రశ్నలు వేయటానికి వెళ్ళింది ఏదో అవుతుంది ఏదో జరుగుతుంది దానికి తను ధైర్యంగా నిలబడాలి అని తన్నే తను సిద్ధపరుచుకొని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆ క్షణం కోసం చూస్తున్న అరవిందకి రాత్రి పది గంటలు దాటినా ఏం జరగలేదు నాన్న అంతకంటే తను చెప్పినవన్నీ మర్చిపోయినట్లున్నాడు పండక్కొచ్చిన అల్లుడిలా మాట్లాడుతున్నారు కావాలని క్యాంపు క్యాన్సిల్ చేసుకున్నానని బొంబాయి పిన్నిని చూడటానికి అరవిందని కూడా తనతో తీసుకెళ్లాలని కాబట్టి ఇటొచ్చానని చెప్తున్నాడు అంతా నటన అనుకుంది తలుపు పక్కన నిలబడి ఒక్కలు కత్తిరిస్తున్న అరవింద వద్దంటున్నా వినకుండా లేనిపోని హడావుడి చేసి గదంతా అరగంటలు అలంకరించింది బామ్మ తను విసుక్కుంటున్నా వినకుండా పెద్ద సన్నజాజి పూలదండ తెచ్చి తల్లో తురిమింది అరవిందకి ఎందుకో ఏడుపోస్తున్నంత పనయింది పోట్లాడటానికి సిద్ధంగా వెళ్తున్న వాళ్ళు ఇలా అలంకరించుకోవటం ఏం బావుంటుంది అయినా తప్పదు బామ్మది ముండిపట్టు తనతో చెప్పకుండా వచ్చేసినందుకు శేఖర్కి సంజాయిషి చెప్పుకోవాలి తనది సిద్ధం చేసుకునే ఉంచుకుంది ఇంకా భయం దేనికి తన మాటలకు అతని మొహం ఎర్రబడుతుంది తనే నొప్పించే మాటలు చదువుకున్నానని నోర్మొయ్యమని ఎన్నైనా అనొచ్చు వాటికి కూడా తన జవాబు చెప్పగలదు అహంకారం ఎవరికో తని నిరూపించబోతుంది ఆ క్షణం ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది అరవింద ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది అంతా నిద్రపోయారు రోజూ రాత్రి పదకొండు గంటల దాకా గీత చదువుకునే బామ్మ ఈరోజు అలిసిపోయి కాబోలు త్వరగానే పడుకుంది నాన్న కూడా నిద్రపోయినట్టే ఉంది కదలికలేదు మంచినీళ్ళు తీసుకొని అరవింద మెల్లుగా గదిలో పెట్టింది గదిలో శేఖరం కిటికీ రెక్క మీద చేయాంచి బయట వెన్నెల్లోకి చూస్తున్నాడు తన అడుగుల చప్పుడు అతన్ని ఈ లోకంలోకి తీసుకురానందుకు అరవిందకి కోపం వచ్చింది తనకేం భయం లేదు తానే ముందు మాట్లాడుతుంది క్యాంప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు ఉలిక్కిపడ్డ శేఖరం వెనక్కి తిరిగి క్షణంసేపు అరవింద వైపు పరిశీలనగా చూశాడు అదేంటి అతని కళ్ళు నవ్వుతున్నాయే కోపంతో లేవే ఆ కనుబొమ్మలు సంతోషంతో ఉన్నప్పుడులా ఉన్నాయి కానీ ముడుచుకొని దగ్గరగా లేవేంటి ఇదేంటి తనతో అతను పోట్లాడటానికి రాలేదా అవునవును అతను ఎందుకు నవ్వుతోంది తనకి తెలుసు తను తయారైన విధానాన్ని గురించి కావచ్చు లేక నువ్వే ముందు మాట్లాడావు అనే గొప్పతనం చూపించుకుంటున్నట్టు కావచ్చు అరవింద దగ్గరగా వచ్చిన శేఖరం అరవిందని విడిపించుకోవటానికి వీల్లేదన్నంత దగ్గరగా లాక్కున్నాడు ఏదో చెప్పబోయిన అరవిందని అతను మాట్లాడనీయలేదు చెప్తున్నాడు క్యాంపు నుంచి ఇంటికి రాగానే నువ్వు లేవని శంభూ చెప్పేసరికి ఎంత నీరు కారిపోయానో తెలుసా అసలు నేనిలా ఊహించుకోనేలేదు రాధ కూడా వెళ్ళిపోయిందని తెలిసింది క్షణం తోచలేదు ఎప్పుడూ లేంది ఆ ఇల్లు నాకు మొదటిసారిగా నిర్జీవంగా తోచింది ఎందుకు వచ్చేసావు మీద కోపం అవునా మరి ఆ రోజు రాత్రి నీకోసం ఎంతసేపు ఎదురు చూశానో నీకు తెలీదు కోపం వస్తే దగ్గరగా వచ్చి దండించాలి చేసిన తప్పు శిక్ష విధించాలి కానీ ఇలా దూరంగా పారిపోయి వస్తావా అబ్బా ఇంకా అసలు నువ్వు జీవితంలో మళ్ళీ కళ్ళకు కనిపిస్తావా అనిపించింది తన భుజం మీద తలాంచుకొని అరవిందని మరింత దగ్గరగా తీసుకుంటూ అన్నాడు శేఖర్ ఆశించిన ఈ ప్రసంగంతో అరవింద అయోమయంలో పడిపోయింది తను ఊహించుకున్నదేంటి జరుగుతున్నదేంటి దీనికి తను సిద్ధంగా లేదు ఇది కాదు తను ఇన్ని రోజుల నుంచి ఊహించుకుంది ఇప్పుడేం చేయాలి ఏంటి ఆ కంఠంలోనే ఆర్ద్రత చిచి తను మారిపోతుంది తను కరిగిపోకూడదు పేకాటొద్దని రోజు చాలా కటువుగా చెప్పాను కదూ దానికి మంచి శిక్షే వేశావుగా పేకాట లేదో చెప్పనా శేఖర్ తండ్రి మూలంగా తన తల్లిపడిన బాధలన్నీ చెప్పసాగాడు చివరికి వ్యసనాల పుట్టైన తన భర్తని భరించలేక తల్లి కృషించడం వర్ణిస్తుంటే అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇదా శేఖరంలో ఉన్న అసలు బాధ మరి తనకెందుకు చెప్పలేదు శేఖరం ఇంకా చాలా చెప్తున్నాడు కాని అరవింద్కి అవేమీ లేదు ఏదో బాధ రాబోయి ఆగిపోయింది ఏదో మహాప్రమాదం క్షణంలో జరగబోయి తప్పిపోయింది తనకిప్పుడు శేఖరం అర్థమైపోయాడు ఎంత ప్రశాంతంగా ఉంది తన చెవి దగ్గరగా అతని చేతికున్న గడియారం టిక్టిక్ అనే చప్పుడు ఎంత మధురంగా ఉంది నిట్టూర్పు విడుస్తూ అనుకుంది అరవింద అమ్మ బాధను అర్థం చేసుకున్న గంభీరుడైన నాన్నని వేలిపెట్టి చూపగల ధైర్యం లేకపోయింది అర్థం చేసుకున్న బాధని అనునయిస్తూ ఎలా ఓదార్చాలో కూడా తెలీదు అదో పీడకలగా అనిపిస్తుంది అరవింద అమ్మ పోయింది ఈ ప్రపంచమే శూన్యమైపోయినట్టు తోచింది నాన్నకు భయపడ్డ బంధువులు మా ఛాయలకు కూడా వచ్చేవారు కాదు మొదట్నుంచి అన్నీ ఉన్నా అలా ఏకాంతంగా జీవితానికి అలవాటు పడిపోయాను ఆ తరువాత నాలుగు సంవత్సరాల క్రితం నాన్న పోయారు అమ్మ పోయిన తర్వాత కూడా ఆయన మారలేదు పైగా ఎక్కువైంది నాన్నతో ఇన్ని బాధలు పడ్డా అమ్మ నన్ను వాటన్నిటికీ దూరంగా పెంచింది చెప్పు నిన్నాపడంలో ఏమైనా తప్పుందా కటుగా చెప్పాను నాకు ఇష్టం లేని పని చేసిన వాళ్ళని అందరిలాగే నిన్ను కసురుకున్నాను నీకు ప్రత్యేకంగా చూపించలేదు దానికి నేను చాలా బాధపడుతున్నాను క్షమార్పణ కూడా కోరుకుంటున్నాను సరేనా భుజం మీద తలాంచుకొని భార్యని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం నాకిదంతా తెలీదు మీకిష్టం లేని వాటిని ఎదుటివాళ్ళు కూడా తప్పనిసరిగా అలవాటుగా చేసుకోవాలని నిరంకుశంగా ఆలోచిస్తున్నారనుకున్నాను మీకేదిష్టమో ఏదిష్టం లేదో ఎప్పుడైనా చెప్పారా ఇది కూడా ఇంత బాధపడిన తర్వాత చెప్పారు గాని ఇదంతా నీతో వస్తుందని అనుకోలేదు ముందుగా ఏమని చెప్పమంటావు నాన్న జూదపరుడనా లేకమ్మ బాధపడిందనా ఇవన్నీ తెలిస్తే నువ్వు నన్ను చులకనగా చూస్తావనుకున్నాను నీ దృష్టి అందరిలాగే డబ్బు గౌరవం నగలు వీటి మీద ఉన్నాయనుకున్నాను కానీ ఈ ఆరు నెలలలో నిన్ను చాలా బాగా పరీక్ష చేసిన తర్వాత గాని నువ్వు వీటన్నిటికీ అతీతురాలివని తెలిసింది క్యాంపుకి వెళ్ళానన్న మాటే కానీ క్షణం తోచలేదు ఎటు చూసినా నువ్వే ప్రతీ క్షణం నువ్వే జ్ఞాపకం వచ్చావు పారిపోయి వచ్చేశాను అరవింద్ని మరోసారి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు శేఖర్ పోనీ ఇదంటే కథ ఉందనుకుందాం మరి ఆ రోజు క్లబ్కి వెళ్ళానని అంత గొడవ చేశారు అమ్మయ్య కనీసం ఒక్కటైనా అడగగలిగాను అనుకుంది అరవింద మనసులో క్లబ్బుకా ఎప్పుడు అర్థం కానట్టు చూశాడు అదే ఆ రోజున సుశీలతో వెళ్ళిన రోజున ఓహ్ అదా అది నేను విసుక్కుంది కోప్పడింది క్లబ్కి వెళ్ళావని కాదు సుశీలతో వెళ్ళావని సుశీల విషయం నీకు తెలీదు ఆ అమ్మాయితో నువ్వు కలిసి తిరగటం నాకు ఇష్టం లేదు ఒక్క సుశీలే కాదు దాదాపు వాళ్ళంతా అంతే సంస్కారం పేరిట నాగరికత పేరిట వాళ్ళు చేసే పనులు నాకు చాలా అసహ్యం లోతుగా తరిచి చూస్తే నువ్వు అసహించుకుంటావు అరవింద చేతిగాజుల్ని సవరిస్తూ అన్నాడు శేఖర్ అన్నీ మీరు మీ మనసులో అనుకుంటే నాకెలా తెలుస్తుంది నేనేమో మిమ్మల్ని మరో దృష్టిలో చూస్తున్నాను ఏ దృష్టితో అరవింద కళ్ళల్లోకి ఆసక్తిగా చూస్తూ అడిగాడు శేఖర్ మీకసలు ఆప్యాయత అంతఃకరణ అంటే ఏంటో తెలియదనుకున్నాను ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేదు పిలవకుండా వస్తే మీ అహంకారం మరింత పెరుగుతుందనుకున్నాను కానీ మీరు పిలవలేదు పిలిస్తే బాగుండేది నేనింత బాధపడేదాన్ని కాదు నా విరక్తి ఎంతవరకు వచ్చేసిందో తెలుసా ఇంకా మీ మొహం కూడా చూడకూడదనిపించింది ఈ రోజు సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఉద్యోగానికి అప్లికేషన్ కూడా ఇచ్చొచ్చాను ఇలా అనుకోకుండా మీరు రాకుండా ఉన్నట్లయితే మరో విధంగా జరుగుండేది నేను ఊహించేంది వేరు మీరు క్యాంపు నుంచి తిరిగొచ్చి నేను లేనని చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆగ్రహంతో నాన్న పేర ఉత్తరం రాస్తారనుకున్నాను అప్పటికీ ఇక్కడ ఉద్యోగంలో కూడా చేరుండేదాన్ని ఇదంతా వివరంగా చెప్తూ మీకు ఉత్తరం రాసేదాన్ని కానీ మీరు అనుకోకుండా వచ్చేశారు నేను సిద్ధంగా లేని పరిస్థితుల్లోకి లాక్కుపోయారు ఎంత అమూల్య ఇవి అరవింద శేఖర్ అస్పష్టంగా బాధగా అన్నాడు నువ్వు దీనికి ఇప్పుడు బాధపడుతున్నావా లేదు లేదు సంతోషిస్తున్నాను కరుణామయుడైన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను నిజంగా మీరు ఇవాళ రాకపోతే నేను ముందు ముందు చాలా బాధపడేదాన్ని మీకు ఇష్టం లేని పనులు నేను అసలు చేయను ఒకవేళ చేశాననుకోండి మీరిలా నన్ను దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా వద్దని వారించండి అంతే అంతేగాని నా అభిమానాన్ని రెచ్చగొట్టొద్దు శేఖర్ గుండెల్లో తలదాచుకుంటూ అంది అరవింద తన్ని చిన్నపిల్లల అల్లుకుపోయిన అరవింద జుట్టు నెమురుతూ ఆప్యాయంగా అలాగే ఉండిపోయాడు శేఖర్ తెల్లవారిపోయింది అంతా చక్కబడిపోయింది అరవిందని తన వెంట తీసుకెళ్లాలనుకున్నాడు శేఖరం తండ్రి అనుమానంగా కూతురి వైపు చూశాడు అంతవరకు తన వైపు చూస్తున్న అరవింద తలదించుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది తృప్తితో నెట్టూర్పు విడిచిన తండ్రి శేఖరంతో ఇలా అన్నాడు అరవిందకేమీ తెలీదు శేఖరం అంతా చిన్నపిల్ల మనస్తత్వం అంతలో అలుగుతుంది మళ్ళీ అంతలోనే ప్రసన్నమవుతుంది మరి నీకెలా ఉందో ఏదేమైనా నువ్వు దూరం క్యాంపుకి వచ్చినప్పుడు ఇక్కడికి పంపిస్తే మంచిది ఒక్కరితే ఉండి లేనిపోయిన ఆలోచనల్ని ఆలోచించుకుంటూ కూర్చుంటుంది కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఆయన అంతవరకు పేపర్ చదువుకుంటున్న శేఖరం పేపర్ మడిచేసి ఏం పర్వాలేదు మీరేం బెంగ పెట్టుకోవద్దు నేను దూరం వస్తే నాతో పాటు తీసుకెళ్తాను అరవింద భార్యగా దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను మామగారి వంక చిరునవ్వుతో చూస్తూ అన్నాడు శేఖరం ఆ సాయంత్రం కొత్త బట్టల్లో కాళ్ళకి పసుపుతో తలనిండా పువ్వులతో మొహమంతా కలతో చిరునవ్వులు ఒలకబోస్తూ నేను వెళ్తున్నానని చెప్పడానికి వచ్చిన అరవిందని చూసి సుమిత్ర తెల్లబోయింది చేతుల్లో చూస్తున్న కాగితాలని అలాగే వదిలేసి నోరు తెరిచి అరవిందని చూస్తూ ఉండిపోయింది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ అవును నాకు అలాగే అనిపిస్తుంది రాత్రి తనొచ్చారు నేను చాలా అపార్థం చేసుకున్నాను సుమిత్ర అంతా చక్కబడింది పోనీలే అన్నీ ఉన్న నాకెందుకు ఉద్యోగం ఉద్యోగాలు లేక బాధపడుతున్న మరొకళ్ళకి ఛాన్స్ ఇవ్వు సుమిత్ర పక్కన కూర్చుంటూ అంది అరవింద ఏం ఆడవాళ్ళు ఇంకా నయం చచ్చి చెడి ఉద్యోగం ఇప్పించాను కాదు వదిలేసి చక్కా పోయేది పోనీలే పరువైనా నిలిచింది అనుకుంది సుమిత్ర కథా సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే